లక్షణం తక్షణమే మార్చుకోవాల్సింది ఏమిటి? వైద్య విధానం కాదు, హోమియోపతి, అలోపతి, నేచురోపతి, ఈ పతి ఏమి తరిగింది తిరుపతి అని మొత్తం మనం ద్రౌపదిలో అవుతున్నాం. ఇంకేమీ లేదు. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి బయటపడాలంటే మనం మార్చుకోవాల్సింది ఆహారం. ఆ ఆహారంలోనే మన ఆరోగ్యానికి గుట్టుంది అని వందల వేల మంది రోగుల్ని బాగు చేసి ఈ పట్టి తయారు చేశాం. 40 నుంచి 50 రకాలైన అన్ని రకాల రోగాల్ని పట్టి చేశాం. కొన్ని చదువుతాను, వినండి. కంటి సమస్యలు, చాలామందికి చిన్న చిన్న పిల్లల్లోకే కంటి సమస్యలు వస్తున్నాయి. ఆ కంటి సమస్యలు బాగా కావాలంటే ఏం కావాలి? పుదీనా ఆకుల కషాయం, సోయకూర ఆకుల కషాయం, మునగాకు కషాయం, వీలైనంత వరకు ఎక్కువ సమయం నడవాలి. కళ్ళ ప్రాబ్లం ఉన్నవాళ్ళు 1-2 గంటలు రోజుకు వాకింగ్ చేయాలి అన్నమాట. తోడు కొర్రలు, అండుకొర్రలు 2-2 రోజులు తినాలి. మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి. థైరాయిడ్ ప్రాబ్లం, పీసీఓడి ప్రాబ్లం, ఫైబ్రాయిడ్ ప్రాబ్లం, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లం, పిల్లలు పుట్టడం లేదు అనే ప్రాబ్లం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ పట్టి ఉన్నాయంటే 6-7 రకాల ప్రాణులకు ఒకే రకమైన కషాయాలు, సామలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినాలి. మారేడాకు కషాయం, కానుగ కషాయం, చింతాకు కషాయం, మామిడాకు కషాయం, గోంగూర కషాయం, వేప ఆకు కషాయం. నేను ఇప్పుడు చెప్పిన ఆకుకూరలన్నీ అందరికీ ఈజీగా దొరుకుతాయా లేదా? ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టాలా దానికి? ఒక పైసా ఖర్చు పెట్టాల్సిన పని. ఇంకా అతి ముఖ్యంగా ఈ ప్రాంతంలో మీ అందరికీ ఈజీగా దొరికేది ఎక్కడంటే అక్కడ పెరుగుతుంది, అక్కడ కూడా ఉందనుకుంటున్నాను, అతి బల అని ఒక మొక్క ఉంది. దాని కషాయం మీ హృదయ రంగాల సంబంధమైన రోగాలు, హార్మోన్ ఇంబ్యాలెన్సు, కిడ్నీ ప్రాబ్లము, నరాల దౌర్బల్యము, ఇలా అన్ని రకాలుగా పనిచేసే అద్భుతమైన మొక్క మీ చుట్టుముక్కు ఎక్కడంటే అక్కడ, ఎక్కడంటే అక్కడ ఉంది. సో బీపీ ట్యాబ్లెట్ నుంచి బయటపడాలంటే మీరు చాలా ఈజీగా 6 వారాల నుంచి 6 నెలల్లో పూర్తిగా ట్యాబ్లెట్ను పారేయచ్చు. నిదానంగా పారేయండి, వెంటనే పారేయకండి. దోసకాయ రసం, బ్రహ్మజముడు ఆకుల కషాయం, సర్పగంధ కషాయము, ఇలాంటివన్నీ తాగేది పుస్తకంలో ఉన్నాయి. పట్టి పుస్తకం మీకు అందరికీ దొరుకుతుంది. దొరకపోతే పీడిఎఫ్ గూగుల్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీ ఆగి. అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు. ఇంకో ఇలా పోతు పోతు 40 రకాల రోగాలు. ఆల్జైమర్స్ రోగం అంటే మతిమరుపు రోగం. నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను, నువ్వు నా భార్యవా, మర్చిపోతాడనమాట 2 గంటలు తర్వాత, ఓ నువ్వు నా భార్య అంటారు. అంటే ఇలాంటి పెక్యులియర్ డిసీజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి మన పెద్ద పెద్ద దేశాల్లో, అమెరికాలో, ఇంగ్లాండ్లో. ఇంత ఆ రోగాలు మన దేశానికి వస్తున్నాయి, ఎందుకంటే వాళ్ళు తినేది ఆ పిజ్జాలు, ఆ బర్గర్లు, ఆ నూడిల్స్ తినడం మనము మొదలుపెట్టాము. ఆ రోగాలన్నీ మన దేశంలోకి వచ్చేస్తున్నాయి. అర్థమవుతుందా నేను చెప్పేది? సో పిల్లలకి ఈ విషయాలు తెలియక ఆ చాక్లెట్ కావాలి, ఆ బ్రెడ్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, నూడిల్స్ కావాలి, బర్గర్ కావాలి, ఆర్డర్లు చేసి పిజ్జాలు ఇంటికి చెప్పించుకుంటున్నారు. ఇది మన కర్మ. నిజమైన ఆహారం మన రైతులు మెట్ట భూముల్లో 4 వానలు వస్తే పండించి తీసుకోండి అయ్యా కొర్రలంటే అదే ఒకటి తింటాడు అని తిట్టి తిట్టి పంపిస్తున్నారు. వాడికి 2 రూపాయలు కూడా దొరకట్లేదు. సో వాడు పెంచింది వాడికి డబ్బు ఇవ్వకపోతే ఏం చేస్తాడు? ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. మనమంతా ఏం చేస్తున్నాం? పిజ్జాలు కావాలి, బర్గర్లు కావాలంటున్నాం, మన డబ్బులంతా అక్కడ ఇస్తున్నాము. ఇక్కడ మన రైతులు, మెట్టభూమి రైతులు, 60% వర్షాధారం రైతులు ఉండేది మనకి. ఈ సాగుబడి చేసేది ఎంత? 15 ఎకరాలే 100కి, మిగిలిందంతా ఇలాంటి రైతులు ఉండేది. అలాంటి రైతులు పెంచేదంతా మనకు వద్దు, ఈ కెమికల్స్ వేసి పెంచిందే మనకు కావాలా? రోగాలు వస్తాయి రానీలే, డాక్టర్లకు డబ్బులు ఇస్తాం అంటున్నాం. అదే బియ్యం తీసుకెళ్ళి రైతులకు ఇచ్చి వాళ్లకు రోగాలు తెప్పిస్తున్నాం. వాళ్ళకు డబ్బులు లేవు, రోగాలు వస్తాయి, ఆసుపత్రి చుట్టూ తిరగలేక చస్తున్నారు. ఇంతే జరుగుతుండేది. ఇలాంటివన్నీ మనం బయటపడాలంటే మీరు జాగ్రత్తగా ఈ చిన్న పుస్తకం 10 పేజీలు ఎవడైనా చదవచ్చు. చాలామందికి కాన్సన్ట్రేషన్ ఉండదు ఇంత పెద్ద పుస్తకం రాస్తే. అది పెద్ద పుస్తకం కూడా ఉంది, మీరు చదవాలంటే అది కూడా చదవచ్చు. కానీ మీరు ఈ చిన్న పుస్తకం పట్టి తీసుకొని మొదలుపెట్టండి. మీకు ఏ రోగం ఉందని చూడండి. డాక్టర్లు చెప్పింటారు నీకు బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని. దాన్ని చూసుకొని దానికి కావాల్సిన కషాయాలు, అలాగే 16 నుంచి 20 రకాల క్యాన్సర్లకు కూడాను ఇంకొక సపరేట్గా పట్టి చేశాం ఇందులోనే. సో ఇలాగా అన్ని విషయాల్ని పొందుపరిచారు. దీన్ని ఉచితంగా గడిచిన 2 సంవత్సరాలుగా
అవిశ్రాంత ఇంజనీర్లు వీళ్ళిద్దరూ మొత్తం ఊరూరా తిరిగి అందరికీ అందజేస్తున్నారు. అంతేకాకుండా మనం ఇలాగ ప్లాస్టిక్ డబ్బాల్లో నీళ్లు తాగుతున్నాం. ఇది చూస్తే మీరు వాటర్ బాటిల్ అంటారు, నేను చెప్పేది ఇది ప్లాస్టిక్ బాటిల్. ఈ ప్లాస్టిక్ నీళ్లు తాగేసేది పారేసేది. దీనిలో ఆవులు అరువులు తిని అవి చస్తున్నాయి. ఈ నీళ్ళ వల్ల క్యాన్సర్ వస్తుంది మనకి. ఈ ప్లాస్టిక్ నానో పార్టికల్స్, సూక్ష్మ పార్టికల్స్ మన పొట్టల్లోకి పోతున్నాయి. ఇంత మోసం జరుగుతున్నా కానీ, వాళ్ళు డబ్బులు కోట్లు కోట్లు చేసుకుంటున్నా కానీ, మనం మన నీళ్ళని శుద్ధం చేసుకునేదానికి బుద్ధి లేక రోగాల బాధ పడిపోతున్నాం. మన పూర్వీకులు ముందు ఇళ్లలో రాగి పాత్రలు, రాగి చెంబులు, ఒక చిన్న ప్లేట్ రాగి ప్లేట్ నీళ్ళల్లో మట్టికుండలో వేస్తే చాలు నీళ్లు శుద్ధమవుతాయి. అంటే మీరు ఈ నీళ్లు తాగద్దండి, నేను ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలా చిన్న రాగి బాటలు తీసుకుంటాను, ఈ నీళ్ళని ఇందులో పోస్తాను, 4 గంటల తర్వాత తాగితే ఈ కెమికల్స్, ఈ నానో పార్టికల్స్ అన్నీ కాపర్ ప్లేట్ మీద ఉంటాయి, దాన్ని చింతపండు నీళ్ళతో రాత్రి ఇలా గులకరించి క్లీన్ చేసి పక్కన పెట్టుకుంటాం, అంతే. అంత సులభం. మీరు పెద్ద మట్టి కుండలు వేసుకుని 20 లీటర్లు చిన్న రాగి ప్లేట్ వేసినా కానీ పొద్దునకి క్లీన్ అయిపోతాయి. ఆ బాటల్లు, ఈ స్టీల్ బాటల్లో ఆ నీళ్ళని మీ పిల్లలకి ఇచ్చి పంపించండి. అంటే మీరు వాటర్ బాటల్లో నీళ్లు తాగుతున్నా రోగం వస్తుందని మీకు తెలియట్లేదు. సో ఇలాంటివన్నీ చాలా విషయాల్ని యూట్యూబ్లో ప్రతి ఒక్క అంశాన్ని విశ్లేషణ చేసి మీరు ఏమి తినాలి, ఎలా తినాలి, ఎందుకు తినాలి అని నిక్కచ్చిగా 100 వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో. మీరు డాక్టర్ ఖాదర్ అని టైప్ చేస్తే యూట్యూబ్లో అన్ని రకాల వీడియోలు వస్తాయి, చూడండి. చూసి మీ పిల్లలకి, మీకు ఆరోగ్యాన్ని మీ చేతుల్లో ఉంచుకోండి, ఇంకెవరి దగ్గర లేదది.